గైస్, నా పేరు కుబేరుడు రవి. మీరు చూస్తున్నారు గ్రీన్స్ అండ్ టీవీ ఛానల్. గైస్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వీడియోస్ అనేది కొత్తగా ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, వీడియోస్ పెడతారో, వాళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే దానికి మీరు ఒక అప్లికేషన్ అండ్ రెండు యూట్యూబ్ ఛానల్స్ని మీరు యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీరు వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీకు మీరు రాయల్టీ ఫ్రీగా అంటే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. అంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది రాకుండా, ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అయితే మీకు ఎటువంటి స్ట్రైక్స్ అనేవి పడవు, యూట్యూబ్ కాపీరైట్ ఇష్యూ అనేది రాకుండా. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది కాపీరైట్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి చిన్న కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చినా కానీ ఛానల్ అనేది ఇమ్మీడియట్గా సస్పెండ్ అనేది చేస్తుంది. సో ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉంటారో ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు జాగ్రత్త పడాలని వీడియో చేస్తున్నాను. సో మీరు కాపీరైట్ ఇష్యూ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అంటే దానికోసం ఒక అప్లికేషన్ ఫస్ట్ యూజ్ చేసుకోవాలి, అండ్ టూ యూట్యూబ్ ఛానల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే నేను మెయిన్గా వీటిని నేను యూజ్ చేస్తున్నా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటాయి, రాయల్టీ ఫ్రీగా మీరు అంటే ఎటువంటి కాపీరైట్ ఇష్యూ లేకుండా ఫ్రీగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి అనుగుణంగా మీరు యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్ళకపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మనం ఒక అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాను కదా, అప్లికేషన్ పేరు విడ్మేట్ ఫ్రెండ్స్. విడ్మేట్ అనే అప్లికేషన్ మీకు VIDMATE మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. విడ్మేట్ అనే అప్లికేషన్, విడ్మేట్ అనే అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఇది ప్లేస్టోర్లో అవైలబిలిటీ లేదు కదా అని ఇది ఏమైనా ఫేక్ అప్లికేషన్ స్పామ్ అప్లికేషన్ అని మాత్రం అనుకోవద్దు. సో ఇట్స్ ఏ రాయల్ అప్లికేషన్ ఫ్రెండ్స్. కానీ ఇది ప్లేస్టోర్ కన్నా అంటే ప్లేస్టోర్లో కన్నా విడ్మేట్ అనేది సెపరేటెడ్గా మనకి చాలా ఫేమస్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూడవచ్చు అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి విడ్మేట్ అనే టైప్ చేస్తే మీకు విడ్మేట్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ విడ్మేట్ అనే అప్లికేషన్ ద్వారా మీరు ఎలా ఈ ఫ్రీ మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ బార్లో NCS అని టైప్ చేయండి. NCS అంటే నాన్ కాపీరైటెడ్ సౌండ్ ఫ్రెండ్స్. నాన్ కాపీరైటెడ్ సౌండ్ అనేది మీరు టైప్ చేస్తే మీకు కాపీరైట్ లేని మ్యూజిక్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఈ ఛానల్లో. చాలా ఫేమస్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటాయి మ్యూజిక్ అనేది. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అయితే డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే నాన్ కాపీరైట్ సౌండ్ అనేది టైప్ చేస్తే మీకు అక్కడ చాలా మీకు వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మీరు ఏది క్లిక్ చేసినా మీకు మంచి మంచి మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏది నచ్చితే దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్తే మీరు మీ ఛానల్లో మాత్రమే అవుతుంది, అది మీరు ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి అయితే యూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ అనే ఆప్షన్ అంటే యూట్యూబ్ వీడియో కింద ప్రతిసారి డౌన్లోడ్ అంటే షేర్ డౌన్లోడ్ కాపీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అందులో డౌన్లోడ్ అనే ఆప్షన్ చాలామంది క్లిక్ చేసేస్తే ఇది డౌన్లోడ్ అయిపోతుందేమో మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుందేమో అనుకుంటారు. కానీ అది గ్యాలరీలోకి డౌన్లోడ్ అవ్వదు ఫ్రెండ్స్, కేవలం యూట్యూబ్ లైబ్రరీలో మాత్రమే డౌన్లోడ్ లిస్ట్లో ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీరు విడిచిపెట్టాలి. మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికే మీకు విడ్మేట్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకోవాలని చెప్పాను. సో అది ఏంటి అంటే మీరు షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, SHARE షేర్ అనే ఆప్షన్ అంటే వీడియో కింద ఉంటుంది షేర్ అనే ఆప్షన్. ఆ షేర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆ షేర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే చాలా వరకు మీకు డిస్ప్లే అవుతాయి, కాపీ లింకు ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. సో అందులో మీకు కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే విడ్మేట్ డౌన్లోడ్ విడ్మేట్ అనే ఆప్షన్, విడ్మేట్ మీరు లోగో చూస్తారు కదా, విడ్మేట్ అప్లికేషన్ది ఆ లోగో కనిపిస్తుంది. ఆ విడ్మేట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ వీడియో అని ఉంటుంది, విడ్మేట్ అని కూడా ఉండదు. ఆ డౌన్లోడ్ వీడియో అనే మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే
ఆ విజ్నేట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అందులో మీకు ఆప్షన్స్ తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. అందులో వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు వరుసగా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అందులో పైన స్టార్టింగ్లో MP3 అండ్ MP4A అని ఉంటాయి. సో MP4A అనే దాని మీద మీరు టిక్ మార్క్ ట్యాప్ అనేది చేసుకోవాలి, టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ చేసుకుంటే అప్పుడు ఆ టిక్ చేసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, యారో మార్క్లో ఆ డౌన్లోడ్ సింబల్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ డౌన్లోడ్ అయిన మ్యూజిక్ని మీరు ఎక్కడైనా మీ యూట్యూబ్ ఛానల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే యూజ్ చేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసుకోవడానికి మీకు చాలామందికి తెలియకపోవచ్చు. తెలియకపోతే అది ఎలా చేసుకోవాలంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవాలి. దానికి కూడా నేను సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో అనేది లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ రోజుకి నేను 2 ఛానల్స్ చెప్తానని చెప్పాను. సిమిలర్ ఛానల్గా ఇంకో ఛానల్ ఏంటి అంటే ఎపిక్ అనే EPIC. దాని డిస్క్రిప్షన్ కూడా, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ ఎపిక్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ ఫ్రీ మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు విద్మేట్ అనే అప్లికేషన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ 2 అప్లికేషన్స్ యూజ్ చేసుకుని మీరు మంచి మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ ఛానల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మంచిగా పెట్టవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి రాయల్టీ ఫ్రీగా మ్యూజిక్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు తెలియని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా వాళ్ళకి తెలుసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అయితే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడంతో సరిపోదు. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక గంట సింబల్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఆ గంట సింబల్ పైన బెల్ సింబల్ ఫ్రెండ్స్, ఆ బెల్ సింబల్ పైన ట్యాప్ చేయాలి. బెల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వస్తే మీరు నేను చేసే ప్రతి వీడియోని మీరు చూసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.